అనంతపురం నుంచి మొదలైన జర్నీ మీది. మీరు మీ బ్రదర్ మధు గారు సినిమాల్లో ఏదో సాధించాలి, ఎందుకంటే కొరతనం ఆ దాంట్లో అందరికీ ఉండేది, ఆ జీలు ఉంటుంది సినిమాల్లో మనం వెలిగిపోవాలని చెప్పేసి మీరు మీ తమ్ముడు ఇద్దరు వచ్చారు. సో ఎలా అనిపించింది మీకు, అంటే ఫస్ట్ జంధ్యాల దగ్గర చేశారు, జంధ్యాల లాంటి గొప్ప లెజెండరీ డైరెక్టర్ దగ్గర చేయటం? అవును. సో ఆయన దగ్గర మీరు ఏం నేర్చుకున్నారు? అలా ఇప్పుడు ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని విజయవాడలో ఉందండి, గవర్నమెంట్ కాలేజ్. తర్వాత 2 ఇయర్స్ సీనియర్ నాకు జంధ్యాల గారు. ఓకే. కాలేజీలో ఉండగానే ఆయన రోటరాక్ అనే క్లబ్ ఉండేది చిన్నపిల్లలందరికీ, అంటే యంగ్స్టర్స్కి సిస్టర్ కన్సల్ లాగా రోటరాక్ క్లబ్ ఆఫ్, దానికి ఆయన సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీ. అక్కడ కలిసాం. కలిసినప్పుడు డ్రామా ఇంట్రెస్ట్, యాక్ట్ చేయాలి అని, బాగున్నావు యాక్ట్ చేస్తావా అని అడిగాడు. ఆయన కళాభారతి సంస్థకి తీసుకెళ్ళాడు. నాకు అసలు మొదటి నుంచి రైటింగ్ అంటే సరదా ఉండేది, కానీ పెద్ద సీరియస్గా ప్రొఫెషన్ తీసుకుందాం అనుకోలే. కాలేజీ మ్యాగజైన్ రాసిన ఒక చదివి బారాశివయాను ఎందుకు ట్రై చేయకూడదురా అని తీసుకెళ్ళాడు. సరే, అప్పుడు ఎంసీ దాస్ అని వినగొడ జనవాళ్ళు అందరితో డ్రామాలు ఆడాడు. ఆయన ఒక 1 ఇయర్లోనే డిగ్రీ అయ్యాక 1.5 ఇయర్లో ఆయన వెళ్ళిపోయాడు. రకరకాల పరిస్థితులు వచ్చినాయి, వాడు రేడియో వ్యాపారం దెబ్బతిరింది, ఆయన ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది, వచ్చేసాడు. వచ్చాక ఇంకా వెనక్కి తిరిగి చూడలేదు అనుకోండి. ఆ టైంలో మా కళాభారతికి నాటిక రాయాలని. అంటే మీ ఇద్దరికి పరిచయం అయిన తర్వాతనే ఆయన ఇండస్ట్రీకి వచ్చారా? మాకు పరిచయం అయినప్పుడు ఆయన రేడియో వ్యాపారం అద్భుతంగా జరిగేది వాళ్ళది. కరెక్ట్గా ఫైనల్ ఇయర్ డిగ్రీ అయింది, 1.5 ఇయర్లోనే మొత్తం టాప్ సీటర్వి అయిపోయి వాళ్ళు ఏదో కొంత దెబ్బ తిన్నారు, కొన్ని బ్యాటరీలు తీసుకునే ఏజెన్సీ. బట్ వెంటనే ఆయన ఫిలిం ఫీల్డ్కి రావడం, అద్భుతంగా సక్సెస్ కావడం, తనకంటూ ఒక స్టాంప్ ఏర్పాటు చేసుకోవడం, దాదాపు 2 దశాబ్దాలు ఏలడం జరిగింది. ఫస్ట్ రైటర్గా వచ్చారు, రైటర్గానే వచ్చారు. ఆ రైటర్గా వచ్చిన ఒక 4 ఏళ్ళకి, అంటే 79-80లోనే నన్ను పిలిచారు. ఎలాగా, ఏమైనా డ్రామా రాసాం మేము కోడర్ కోసం, నాటికి రాసాం మా సంస్థ కోసం, ఏమైనా వింటే బాగుంటుందని మిగతా వాళ్ళందరూ అడిగారు. అది వినగానే నా పక్కన వాళ్ళకి, ఇతను సినిమా ఫీల్డ్ పనికొస్తాడు, పంపించాడు నాకు అన్నాడు. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ చేసేవాడిని, నాకు నెలకు 1500 శాలరీ, 1500 బేటాలు వచ్చేవి. నాకు 3 అక్కలు, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు, ఫ్యామిలీ నా మీద ఉంది, ఫాదర్ లేరు. వాళ్ళందరూ వచ్చి ఏంటి వెళ్ళమంటే వెళ్ళమంటే బొంగెళ్తాను, వెళ్ళను, ఎవరు ఇస్తారు వాళ్ళు డబ్బులు, ఎవరు బొంగ సినిమా ఫీల్డ్ అంటే అవన్నీ ఉట్టింది బాగా రాసాం లేదు, అస్సలు లేదు, బాగా రాసాం, అక్షణాన్ని బాగుంది కాబట్టి సినిమా ఫీల్డ్ రావాను అంటారు, సీరియస్ తీసుకోకూడదు అన్నాడు. బట్ ఇట్ వాస్ వెరీ సీరియస్, అంటే రాసి పెట్టుంటే జరుగుతుందండి సినిమా ఇండస్ట్రీ మాత్రం, అది రాస్తే ఎవ్వడు ఆపలేడు. దానికి ఉదాహరణ నేను, నాకు రిలక్టెన్స్తో ఎంత వెళ్ళానంటే మెడికల్ రిప్రజెంటేటివ్గా ఉన్న వీడికి ఇలా వచ్చిందని ర్యాన్బ్యాగ్స్ ఇచ్చేస్తున్నా. మా బాస్కి వెళ్ళి చెప్పాడు మా ఫ్రెండు, ఏమైనా బుద్ధి ఉందా లేదా సినిమా ఫీల్డ్లో పిలిస్తే ఎలా ఈ జాబ్ ఇప్పుడే నీకు ఉంటుంది అన్నాడు. వదిలేవా, నాకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు అడ్డ పడతావు, నువ్వు నాకు తెలిసిన నీ లాజిక్లు అన్నా, వెళ్ళమన్నాడు. సడన్గా ఒకరోజు ఆయన రేపు ట్రైన్ ఎక్కించండి అని ఆయన డబ్బులు పంపాడు. నేను సిన్సియర్గా వెళ్ళా. ఏమని చెప్పాడు, పరిషత్తుకి పంపాలి, నాటి కరెక్షన్స్ ఉన్నాయి రండి అని. 2 పనులు అవుతాను వెళ్ళా, ఇదే సరోవరు, ఇదే హైదరాబాద్. కూర్చున్నాక వాళ్ళు రాగానే 2 గజ్ జమీన్కే నీచారు టికెట్ ఇచ్చి, జమరూలు ఆడుతుంది వెళ్ళి చూసేసిరా, తర్వాత కలుద్దాం అన్నారు. హిందీ సినిమా, ఎందుకు హిందీ సినిమా. తిరిగి వచ్చాను సాయంకాలం 6 మ్యాట్ని చూసి వచ్చా. ఆ రిసెప్షన్లో అడిగి, సార్ వాళ్ళు 8:09 అవుద్ది, మిమ్మల్ని ఇట్లా కూర్చోమన్నారు, వెళ్ళండి చెప్పి అని. ఇంకో టికెట్ ఉందండి జవానీ దివానీ కాబట్టి అది కూడా చూసిరండి, 9 అవుద్ది అన్నాడు. ఇది ఎక్కడ గొడవరని జవానీ దివానీ చూసి వచ్చా. నాకు కాలింది సినిమా వాళ్ళని నమ్మకూడదు అసలు అని వచ్చా. జవానీ దివానీ చూసి వస్తున్నా, డైరెక్ట్గా ఎదురు కారు వేసుకున్న థియేటర్ బయటకు వచ్చారు. ఒక వ్యక్తి వచ్చి, మీరు సాయినాథ్ కావు రండి అన్నాడు. ఇంటికి రండి, అరెస్ట్ అన్నాడు. తీసుకొచ్చారు సరోవర్లో పడితే. దేశరాజ హనుమంతరావు అని ఈయన బెస్ట్ ఫ్రెండ్, ఆది విష్ణు గారు, దేశరాజ హనుమంతరావు, ఈయన అందరూ కూర్చున్నారు. ఏమయ్యా ఉదయం సినిమా చూసావు కదా, కచ్చెప్పు అన్నాడు ఆది విష్ణు. నాకు కాలింది, ఇదేం టెస్ట్ లాగా అని ఏదో చెప్పా. పనికొస్తాడే అన్నాడు. ఏంటి రెండు కాగానే ఇంతలో అక్కడ గుహనాథన్ అనే డైరెక్టరు కక్ష అనే సినిమా, అది రామానాయుడు గారికి చేస్తున్నారు. ఆయన వచ్చారు, ఆయన దీనిలోనే కూర్చున్నారు. వెంటనే జంజాల గారు, నువ్వు పక్క రూమ్లోకి వెళ్ళు, ఆ గుహనాథన్ కలుస్తాడు, ఆ రూమ్లో కూర్చో, నువ్వు ఆయన కథ చెప్తాడు విను అన్నాడు. అని వెళ్ళేటప్పుడే చెప్పాడు, నువ్వు ఏమి గబుక్కని కామెంట్లు చేయకు, విను అని. మనకేం తొత్తరా కదా, ఆయన కథ చెప్తుంటే షో లేదే కదండి అన్న. ఎందుకంటే ఒక లేడీ జమున అక్కడ చేతులు నరిగితే వీడి కాలు పోయింది, ఈ టైప్లో ఉంది అది. ఇద్దరు కుర్రాళ్ళని తీసుకొచ్చి సంజయ్ కుమార్ గుర్తొచ్చాడు. యాజ్ ఇట్ ఈస్గా షోలో చెప్తూ, ఈ సినిమా వాళ్ళు ఎంత వీళ్ళు కథలు చేయరు, డేర్ చేయరు అనే ఫీలింగ్ ఉండేది లోపల. బయట ఉన్నప్పుడు అలాగే ఉంటుంది కదా, అంటే దల్లా సొలకూడదు నీ అన్నాడు. అంటే అవన్నీ చెప్పకూడదు, నువ్వు విను ఎలా ఉందో. గుహనాథన్ అన్నారా? గుహనాథన్ అన్నాడు, అన్నీ ఇక్కడ చెప్పకూడదు, అట్లా మంచి కథ ఇది ఓకే అని చేస్తున్నావు అన్నాడు అలాగే.
తిరిగి వచ్చి ఆ అబ్బాయిని చూస్తుంటే అబ్బాయి కొంచెం పెంకిగా ఉన్నాడు, మనకి ఎంత ఉపయోగపడుతున్నా అది లేదు, ఆ మాట చెప్పదు తప్ప అని పిలిచి నాతో నైట్ మాట్లాడాడు, ఇలా ఉండాలయ్యా అని. అది అక్కడ విషయం ఎట్లా చెప్పాడంటే, నేను సత్యానంద్ కలిసి కదలిస్తున్నాం, రాఘవేంద్రరావు ప్రపోజల్ పెట్టాడు, మూడు సినిమాలు చేస్తున్నాం. నాకు సత్యానంద్కి ఇద్దరి మధ్య ఇంగ్లీష్ నవల్స్ చదివేవాడు, ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడు, ఇంగ్లీష్ సినిమాలు చూసి నాకు కథలు చెప్పేవాడు కావాలి. వాడు డిస్కస్ చేసేదంతా కూడా సత్యానంద్ గారు చేస్తాడు. ఆయన ఏం చెప్పాడో నాకు టైం ఉన్నప్పుడు నువ్వు నాకు చెప్పాలి, ఇదే నీ పని. నా రాత పెద్ద బాగోదు, నేను రాస్తా కానీ రేటింగ్ బాగోదు, గుండ్రంగా రాయలేను. మరి అసిస్టెంట్గా పెట్టుకుంటే అసలు చేయలేనండి, నాదంతా టేబుల్ రికార్డులు అయితే చెప్పేగలను అన్న. టేబుల్ రికార్డ్ నీకు ఇస్తాం కొని అన్నాడు. ఎంత కావాలి అన్నాడు. మీరు అంత ఇస్తారన్న, 1500 అన్నాడు. రానండి అన్న ఇమ్మీడియట్గా. ఎంత వస్తుంది నీకు అని సత్యానంద్ గారు అడిగాడు. 3000 రూపాయలు. సర్లేండి, 2000 ఇద్దాం. లేదు సార్, ఏమైనా 3000 ఇస్తాం, వస్తావా రా ఫైనల్ అని నెక్స్ట్ డే మార్నింగ్ అడిగాడు. కానీ ఇక్కడ నేను రూమ్ ఉంటుంది, నా ఫుడ్ ఉంటుంది, కనీసం ఒక పనిచేయ ఒక రూమ్ తీసి ఇస్తాను. అతను ఎదురుగా వెళ్ళి అడక్కు, 3000 చెరువు 1500 ఇస్తాం, ఇక్కడ ఒక రూమ్ తీసి ఇస్తా, శాంతాభవన్ అని మెడ్రాస్లో ఉంటుంది, ఒక 60 టికెట్లు మీల్స్ టికెట్లు తీసి ఇస్తా, నీకు ఇంకేం కావాలండి, కొంచెం టిఫిన్లకును ఇస్త్రీ బట్టలు కాటికి కూడా కావాలండి. యూ డోంట్ బిలీవ్ ఐ హావ్ బార్గెన్ థింకింగ్ దట్ ఐ డోంట్ డూ దిస్. అదే అదే అట్లా అంటే ఆయన మహానుభావుడు. ఇంకో 1000 రూపాయలు కావాలి కదా, రూమ్ తీసి ఇచ్చాక 3000 ఆయన చెప్పక్కర్లేదు, చెరువు 1500 ఇస్తాను, నీకు 1000 రూపాయలు ఇస్తాను నువ్వు రా అన్నాడు. ఇంకా అంతకంటే అసహ్యంగా ఉంటుందని, ఇంత లొంగినోడు ఏదో ఒక 500 కావాలంటే ఇస్తాడు లేని వచ్చా. యూ డోంట్ బిలీవ్ 7 మంత్స్లో ఒక వంశీ అనేవాడు నన్ను కలవడం, సైనాథ్ గారు మీకు నేను బ్రేక్ ఇస్తాను, మీరు దాన్ని దీనికి అంటే 14 సినిమాలు ఆయనవి, ఒక 5-6 సీన్లు ఒక సినిమా చూపును రాయడం స్టార్ట్ అయింది. శంకరాభరణంలో కూడా జంజాల గారితోనే ఆయన రాసే స్క్రిప్ట్లు అన్ని ఇచ్చేవారు. ఆ విద్య నాకు అలవాటు అయింది, డబ్బులు ఇస్తుంటే పని సిన్సియర్గా చేయటం అలవాటు. అలాగే ఎవ్రీడే లుంగి కట్టుకుని పాంగ్రో హోటల్లోనే ఎక్కువ ఉండేవాడిని. ఆ పక్కన సఫైర్, ఎమరాల్డ్, బ్లూ డైమండ్ అని థియేటర్ 3 ఉండేవి. వీళ్ళు వచ్చే వరకు ఆ సినిమాలు చూస్తూ ఉండడమే పని, ఇంగ్లీషు హిందీ ఇంకో ఇంగ్లీషు, వచ్చి ఇక్కడ కూర్చోవడం, కూర్చోవడం వాళ్ళు ఏం చెప్తే అది వింటాం. ఇంగ్లీష్ నవల ఏదో ఇచ్చారు, సరే ఓకే అని చెప్పి ఆ నవల బ్రహ్మాండమైన థామస్ ఆడిది, అది దాన్ని కూడా తెలుగు ట్రాన్స్లేషన్ చేసి దాన్ని కథ చేస్తే ఎలా ఉంటుందని ఇచ్చి, అదే మల్లెపందిరి అయింది. ఆ కథే మల్లెపందిరి అయింది, అదే కథే వడ్డే రమేష్ గారికి సత్యానంద్ గారు ఇంకోలా చేసి ఇచ్చారు. ఈ మామూలుగా సినిమా ఫీల్డ్లో జరిగే రహస్యాలు, రహస్యాలు, బహిరంగ రహస్యాలు, బహిరంగ రహస్యాలు జనాలకు తెలియదు. తెలియదు.